హలో చెప్పరా మామ. ఏంటి సినిమాకా? ఇప్పుడా నువ్వు ఉండరా బాబు, నా పిల్లమేమో బయట తీసుకోమని చెప్పి నీట్గా రెడీ అయ్యి కూర్చోనుంది. ఇక్కడికి వెళ్ళాడు అసలు, బయట వెళ్ళాలనుకున్నా టైం అయిపోతా ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు సినిమాకి అంతా నేను రాలేనురా. అరే నా పిల్లని దొరికేది ఒక్క రోజున నాతో పాటు తిరగడానికి. 5 రోజులు తనే కదరా మొత్తం చూసుకుంటా ఉండేది. ఇప్పుడు ఈ ఒక రోజులో నువ్వు రమ్మంటే ఎట్లారా? సారీ రా, నేను ఇప్పుడు రాలేనురా. నేను నీకు సాయంత్రం ఫోన్ చేస్తాను. నేను ఇప్పుడు బయట వాడు నా బెస్ట్ ఫ్రెండ్, వాడు ఫోన్ చేసి మూవీకి రమ్మంటున్నాడు. నిన్ను బయట తీసుకెళ్తానని చెప్పాను కదా ఈరోజు, అందుకోసం నేను మళ్ళీ పోతానని చెప్పాను. నెక్స్ట్ వీక్ కూడా వెళ్ళచ్చు, ఫ్రెండ్స్ కదా వెళ్ళేస్తాను. అలా కాదు, నువ్వు రెడీ కూడా అయిపోయినావు. నువ్వు కదా నాకు ఇంపార్టెంట్. ఏముందిలే, మళ్ళీ అయినా పోవచ్చు వాళ్ళతో పాటు. నువ్వు కదా నాకు నెక్స్ట్ వీక్ వెళ్దాం, ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ వెళ్దాం. ఈ వీక్ వెళ్ళే బాగా ఇబ్బంది పెట్టేస్తున్నావు. ఏం చేస్తున్నావు? ఎప్పుడు ఫోనేనా? అస్సలు ఈ మధ్య నాకు టైం స్పెండ్ చేయట్లా. బేబీ నీకోసమే అబ్బా, చూడు కావాలంటే అమెజాన్ లో నీకు ఏ బట్టలు పెట్టాలని ఎతకతా ఉండా. నీకోసమే సరేనా? నీకోసమే నేను ఇవన్నీ చేస్తాను. అది లేదంటే వద్దండి చెప్పు. లేదంటే భలే ఉన్నాయి, ఇవి నాకోసమేనా? ఇది రస బాగుంది కదా, సూపర్ గా ఉంది. సరే నువ్వు పో, నేను పెడతాను. సరేనా? నువ్వు పో, నేను పెడతాను. సరే అబ్బా, సూపర్ అబ్బా, అదురుస్తున్నా నాయన. అబ్బా సూపర్ అంతే. అరే అశోక్ దొరికిపోయినవరా, ఆలోచించరా ఆలోచించరా, బయటపడవరా, ఎట్లా రా, ఆలోచించరా ఆలోచించరా. అరే అశోక్ ఏదో ఒకటి చేయరా. ఏంటిది చెప్పేవి? ఏంటి అవంతా, ఎవరు వాళ్ళంతా? అయ్యో రామ, నేనేం చూస్తున్నానో తెలుసా నీకు? లాస్ట్ టైం నువ్వు అడిగావు కదా వెస్ట్రన్ డ్రెస్సులు కావాలని, అందువల్ల వీళ్ళు వేసుకున్న వెస్ట్రన్ డ్రెస్సులు నువ్వు ఎలా ఉంటావు అని చూస్తున్నాను బేబీ. నీకు బాగుంటాయి లేదో అని చూస్తున్నాను బేబీ. ఓపెన్ చేశాను బేబీ, ఇక్కడ వాళ్ళు ఎవరు ఉన్నా తెలియదు. నిన్ను రిషిని ఒంటరి వదిలేసి ఎలా పోవాలా నేను ఆలోచిస్తున్నాను. ఏం ప్రాబ్లం ఏం లేదు కదా, ఏం టెన్షన్ పడద్దు, నేను చూసుకుంటా, నేను వెళ్ళి రెడీ అవుతాను. అయితే ఏ మచ్చా, నీ పిల్లానికి బెంగళూరు క్యాంప్ అని చెప్పి మేనేజ్ చేసినావా? తొందర రారా బాబు, బీచ్ క్లోజ్ అయిపోద్దురా, తొందర రారా. ఎవరు? దినేష్ అంట, బీచ్ తొందరగా మూసేస్తారంట, రమ్మన్నాడు తొందరగా. అయితే నా పని అంతగా దొరికాను. గోవిందా గోవిందా.